సార్ మీ శ్రమేగాని వాడు దొరకడు సార్ రేయ్ ఆగరా ఆగమంటే ఆగుతా రెడ్డి లోపల టైర్ వేసుకోరా నాకు కూడా లేదురా బాయ్ నిన్ను పట్టుకోవాలి నాకు పర్మిషన్ రావాలి ఆ డబ్బుతో టైర్ కొనుక్కోరా అయితే ఈ జన్మలో టైర్ వేసుకునే యోగు నీకు లేదురా अदे अदे पटे प्रमोशन सारे जीव कॉर्पोरेशन सक मुख I love you. Hey, अरे इंजे पढ़ रहा मली? इंजे पढ़ रहे हैं? हाँ. जगर रहे हैं? हाँ. I love you अन्ना. आई बाबू. बल्ली इनको कारा? युपड़ का एड़न तो कार लूँ उर्गने बैठूँ मैं? नेहल में देखा होना ही? इन्हें तिपिदा होना ही? गोविंद अला बसवय्य का లండన్ లో ఇంత పెద్ద ప్లేస్ ఒక తెలుగువాడు అది నా స్నేహితుడు కొన్నాడని తలుచుకున్నప్పుడు నాకు ఎంతో గర్వంగా ఉందిరా అరే ప్రతాప్ ఎన్ని ఉన్నప్పటికీ మన దేశానికి అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు ఉంటేనే నా మనసుకి హాయిగా ఉంటుంది డాడీ నేను మళ్ళీకి సిటీ చూపించేస్తాను డాడీ
నేను వీళ్ళ కూడా వెళ్ళి అన్ని చూపించేసరానా డాడీయా ఎవరురా నీకు డాడీ మా ఊళ్ళో ఫ్రెండ్ వాళ్ళ నాన్నని డాడీ అనే పిలుస్తాం మీ ఊళ్ళో అలా పిలవరా సరే నేను వస్తాను రే రే వాళ్ళ ఏదో ఏకాంతంగా వెళ్తుంటే మధ్యలో నువ్వెందుకురా ఒకే చోట ఎన్నిసేపు దుప్పుల పత్రంలో తిరగను ఇద్దరు ఒంటరిగా వెళ్తున్నారు తప్పితే కూడా నాలాంటి వీరుడు ఒకడు వెళ్ళదు ఎక్కమా ఎక్కమా ఎక్కువ ఏ వెనకాల సరే పర్వాలేదు వదిలే ఇదే బకింగ్హామ్ ప్యాలెస్ ఇక్కడే ఈ ఊరానికి క్వీన్ ఎలిజబెత్ ఉంటుంది ఈ ప్యాలెస్ హిస్టారికల్లీ ఫేమస్ ఈ ఊరికి వచ్చిన వాళ్ళు ఎవరూ ఈ ప్యాలెస్ చూడకుండా తిరిగి వెళ్ళరు ఇదిగో వెళ్తున్న చూడు వీళ్ళే రాణిగారు మెయిన్ కాపలాదారులు సరిగ్గా పగలు 12 గంటలకు వీళ్ళు డ్యూటీలు మారుతారు లోపల వాళ్ళు బయటకు వస్తారు బయట వాళ్ళు లోపలికి వెళ్తారు ఇది ఊళ్ళో చాలా విశేషంగా చూస్తారు అమ్మని ఎంత పెద్ద సలో ఛీ టోపియా హాయ్ అరుణ్ అరుణ్ మన ఊళ్ళో ఉన్న బట్టల మిల్లులో 50,000 మంది డ్యూటీలు మారుతున్నారు అది వింతగా చూడడానికి ఒక్కడు రానంటాడు ఇక్కడ 50 మంది డ్యూటీ మారడాన్ని 50,000 మంది వింతగా చూస్తున్నారే అవును మలికేది మలిక మలిక అయ్యయ్యో వీళ్ళని చూసుకోమని మనల్ని పంపించారే అరుణ్ మలిక ఇదే అరు పిల్ల అపాలరా అది శిల్పమా అయ్యో నా వేసింది నన్ను చూసిన వేసింది నా వేసింది అయ్యో మాట్లాడేసింది నాతో మాట్లాడేసింది మాట్లాడేసింది అయ్యో 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 నా లాంటి అందగాన్ని ఇలాంటి అందగత్తని ఒకే లోకంలో కలిపిన ఓ దేవుడా నువ్వు నిజంగా దేవుడివి ఏ సబేస్ నోకురా నీ కలర్ నాకు రాదు తల్లి షేక్ హ్యాండ్ ప్లీజ్ అయ్యో నా షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆ షేక్ హ్యాండ్ ఇచ్చింది ఎక్కడికి వెళ్ళింది అయ్యో ఓ రంభా మాయపోయిందే మల్లిక నిన్ను ఎక్కడ వెతకాలి మల్లిక ఐ యామ్ సారీ సరే పద పద లెట్స్ గో అయ్యో ఆశ పెట్టి మోసం చేసిందే రాజేడి రాజానా నా వెనక వచ్చాడే మల్లిక మల్లిక రాజా మల్లిక రాజా మల్లిక ఎక్కడ కనపట్లేదు సరే రా పోదాం ఓయ్ ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను మనం వెళ్ళిపోతే మరి రాజా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మల్లికా 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 సార్ 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 నేను వచ్చేసాను సార్ సార్ ఉన్నాను సార్ వచ్చేసాను సార్ సార్ మల్లికా అయ్యో అయ్యో అయ్యయ్యో 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 అంకుల్ మాతో వచ్చిన మీ రాజా కనిపించకుండా పోయాడు ఏమిట్రా ఇది అనుకున్నాను సడన్ గా మల్లిక ఎక్కడికో వెళ్ళిపోయింది ఈయన వెతికి పట్టుకున్న లోపు అతను మిస్ అయిపోయాడు అమ్మయ్యా కొన్నాళ్లే మనశ్శాంతిగా ఉంటాను రే ఏమిట్రా ఇది చాలా తేలిగ్గా చెప్పేస్తున్నావు నాలుగు రోజులు తిండి లేకపోయినా వాడికి ఏమీ అవదు రే అతని పాస్పోర్ట్ నీ దగ్గర ఉంది అతని దగ్గర అడ్రస్ కూడా లేదు ఎలా తిరిగి వస్తాడు రే ఈ లండన్ జనాభాలో వాడి మొహం మాత్రం సపరేట్ గా తెలుస్తుంది అవసరం చేయడం ఎత్తుకోవచ్చు రోడ్లో నడిపించారు రోడ్లో పరిగెత్తించారు రోడ్లోనే తినమన్నారు రోడ్లోనే పడుకోబెట్టారు రోడ్లన్నీ తిరిగో తిరిగి తిరగమన్నారా లోపల లాఠీ ఇరిగిపోయింది రేయ్ మన వాళ్ళు కుమ్మేస్తున్నారు రేయ్ పదండి లోపలికి వెళ్దాం చెప్తాను చట్టే నమస్తే సార్ ఎవరా మీరు ఇందాక థియేటర్లో అద్దాలు పగలు కొట్టి పారిపోయింది వీళ్ళే సార్ అద్దాలు అద్దాలు బాగా కొడతారా మీరు అద్దాలు అర్థమగడయ్యారా మీరు అర్థమగడు ఎంత ధైర్యరా మీకు రే చంపేస్తారు రే సార్ ఒక్కండి ఒక్కడు వదలదు సార్ చాండరే ఎరగ దీస్తా అప్పుడు ఎందుకు పారిపోయారు ఇప్పుడు ఎందుకు వచ్చారు దొరకను కొను ఇటు దొరికిపోయాడు అసలు అద్దాలు ఎందుకు పలగొట్టారు ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు ఇవ్వదలేగా అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలగొడతారా మరి కొట్టవా వాడి థియేటర్ ని పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము ప్రతి షోకి హౌస్ ఫుల్ బోర్డు కి కొబ్బరికాయలు కొట్టేది మేము కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్ థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము మరి మాకు టికెట్లు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు సార్ రే 402 నాకు ఒకటి చెప్పు నాకు బూస్ట్ రే నీ పేరేంట్రా జితు సార్ నీ బాబాయ్ చేస్తుంటాడు ముసలుడు అయిపోయాడు సార్ స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్ నీ పేరేంట్రా నా పేరు సాయి అండి నీ బాబాయ్ చేస్తుంటాడు మా ఊళ్ళో మున్సిపండి నీ పేరేంట్రా చంటిగాడు సార్ చంటిగాడ అవునండి చంటిగాడు వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు నీ బాబాయ్ చేస్తుంటాడు ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు వాడు కూడా ఏదైనా కేసు పెట్టుకున్నాడా ఆ ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి ఈ స్టేషన్ లోనా అవునండి ఏం చేస్తుంటాడు హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అవునండి పేరు వెంకట స్వామి అండి ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు అయి పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గు లేదు చిచి
మీ నాన్నకి చెప్పు. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకెట్ దసిప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకట సార్, ఈ లోఫర్ల ముందు దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చరణ్ చెప్పాను, నాకు చెప్పు. టాక్ అయితే 100 డేస్ అండి, సెంటిమెంట్ వర్కౌట్ అయితే 120 డేస్ అండి. రేయ్, మీ నాన్నకి డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరు ఉందో తెలుసా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు, చదువుకోరా రేయ్. పెట్టు సంతకం. రారా. ఇక్కడే సార్? వీడియో మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి పక్క తీస్తా. పెట్ట సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరుగా. ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. ఎల్లు వస్తారు సార్? సార్ ఒక్క గంట పర్మిషన్ కావాలి సార్. ఏంటా ఎందుకు? చిన్న పర్సనల్ పని ఉంది. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్.